న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసుతో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి 14వ మ్యాజిస్ట్రేట్. ప్రణీత్రావుకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించారు. ముగ్గురిని చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. ప్రణీత్రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తుల కోసం పనిచేసినట్లు గుర్తించారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ సమాచారం కొంతమందికి చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది. ట్యాపింగ్ డివైజ్లతో పాటు హార్డ్వేర్లను ధ్వంసం చేసినట్లు తేల్చారు. ప్రణీత్రావు ఇచ్చిన సమాచారంతో నిన్న 8 గంటల పాటు ఇద్దరు అడిషనల్ ఎస్పీలను ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఆఫీస్ ని ఏర్పాటు చేసుకుంది ప్రణీత్రావు టీం. అక్కడి నుంచే రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, బంధువులు, మిత్రుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. సిక్స్ వరకు రిమాండ్ అయిందండి, A2 and A3కి. మేము రిమాండ్ రిపోర్ట్ అపోజ్ చేసినాము, అయినా కూడా జడ్జి గారు మా వాదనలు చేసుకుంటూ కన్ఫర్మ్ వాళ్ళ పీపీవారి కన్ఫర్మ్ చేసి రిమాండ్ 6-4కు పంపించాను. బికాస్ ఆఫ్ ఏంటంటే 409 ఐపీసీ అండ్ సెక్షన్ 70 ఆఫ్ ఐటీ యాక్ట్, 2 ఎబో 7 ఇయర్స్ ఆఫెన్స్ ఉన్నాయి కాబట్టి, రిమాండ్ బిలో 7 ఇయర్ ఆఫెన్స్ కాబట్టి రిమాండ్కి పంపించారు. 6-4 వరకు ఏ1 పోలీస్ కస్టడీ ఎక్స్టెన్షన్ లేదు, ఇవాటి వరకు కంప్లీట్ అయిపోయింది. దాన్ని కూడా మేము మండే ట్యూరియన్ దాన్ని కూడా మేము బెయిల్ వేస్తాం. ఏప్రిల్ 6 వరకు.